చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరస్పర గౌరవ మర్యాదలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. 2 రోజులుగా ఆ విషయంతో స్పీచ్లు ఇస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రబాబును ఆయన పరిపాలనలో ఏపీలో అవినీతిని ప్రశ్నించలేదు. పైగా పోలవరం సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి చాలా అవసరం ఉందని ఇప్పటికీ తాను నమ్ముతున్నానని సెలవిచ్చారు. అయితే మధ్య మార్గంగా పోలవరంపై ఒక శ్వేతపత్రం విడుదల చేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును కోరారు. దీనిపై చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి సాఫ్ట్ గా స్పందించారు. కొందరు శ్వేతపత్రం అడుగుతున్నారని కానీ పోలవరానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నామని చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఆలోచన మంచి ఆలోచన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని చంద్రబాబు చెప్పారు. కానీ వైసీపీ కాంగ్రెస్ మాత్రం పోలవరం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న పవన్ సూచనను చంద్రబాబు స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అఖిలపక్షం వేసేది ఏమీ లేదన్నారు. ఇప్పుడు చేయాల్సిందంతా కేంద్రం చేతుల్లోనే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.